అది బీజేపీ క్యాండిడేట్ అవ్వకపోవచ్చు. మీరు ఇందాక మాటలు అన్నట్టు టీడీపీ క్యాండిడేట్ అవ్వచ్చు, వేరే మద్దతుదారులు బీజు జనతా దళం. ఇక్కడ ఏంటంటే మీరేమీ స్వయంగా మాకు ఇవ్వండి అని చెప్పి అడగలే పరిస్థితి లేదు, వాళ్ళే వాళ్ళంతటి వాళ్ళు వెళ్తారంటే ఇదేదో వేరే ఇష్యూ కోసము ప్రసారం చేసుకోవడానికి మోడీ అంటే సహజంగా ఒక కొన్ని కేసెస్ లో బుక్ అయిన వ్యక్తి ఒక పెద్ద వ్యక్తిని కలిసినప్పుడు ఏంటంటే నేచురల్లీ చెప్పుకోవడానికి ఏదో స్టేట్ ఇష్యూస్ అన్నవి ఉంటాయి, కానీ పర్సనల్ ఇష్యూ ఎక్కువ ఎజెండా ఉంటారని సహజంగా అపోజిషన్ వాళ్ళు అలాగే అంటారు. ఉండే ఆస్కారం ఉంటుంది, ఇక్కడ ఉందా లేదా ఆస్కారం జరిగిందా లేదా అటువంటిది ఏమన్నా. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు మధ్యలోనే ఉన్నారు, బయట మాట్లాడలేదు. ఇప్పుడు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ కలిసినప్పుడు ఇనీషియల్ గా ప్రోటోకాల్ ప్రకారంగా 6 డజన్ మంది బై నేమ్ పిలుస్తారు, లోపల కూర్చోబెడతారు. అది అయిన తర్వాత ఇన్ కేస్ ఇఫ్ జగన్ వాంట్స్ టు స్పీక్ పర్సనలీ టు మోడీ, హీ కెన్ ఆస్క్ హిస్ పార్టీ మెన్ మీరు బయటకు వెళ్ళండి అని. ఒక 5 నిమిషాలు మోడీ గారితో జనరల్ ఇష్యూస్ మాట్లాడుకున్న తర్వాత క్లారిటీ లేదు, అది బయటకు వస్తే తప్ప జరిగినట్టుగా లేదు. ఆ నలుగురు ఆయనతో వచ్చిన 5 గురు బయటకు గారు మిథున్ రెడ్డి రాజమోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు వీళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళిద్దరు పర్సనల్ గా మాట్లాడితే అప్పుడు మనం ఒక ఆస్పెక్ట్ ఉండదు. ఏదేమైనా కూడా జగన్ గారు వెళ్ళినప్పుడు 4 నెగిటివ్ ఆస్పెక్ట్స్ చెప్తారు, 4 పాజిటివ్ ఆస్పెక్ట్స్ చెప్తారు, ఆయనకున్న నెగిటివ్ ఆస్పెక్ట్స్ చెప్తారు, సేవ్ డెమోక్రసీ ఏదైతే అది చెప్తారు. ఏదేమైనా కూడా ఒక్కటి మటుకు నేను దేవినేని ఉమా గారు నేను ఎక్కువసేపు మాట్లాడారు ప్రెస్ లో, అంత అవసరం లేదు, అంత రియాక్షన్ అవసరం లేదు. ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ అరే స్టేట్ ప్రెసిడెంట్ జగన్ గారు కలవడం జరిగింది, పొలిటికల్ గానే చూడాలి తప్ప నరసింహరావు గారు ఎట్లా ఈ కోణం ఏంటి, రాజకీయ కోణమా, రాజకీయాలు జరుగుతున్నాయా, ఒక ప్రధానమంత్రి రాష్ట్రపతి లాంటి వాళ్ళు ఒక పార్టీ అధ్యక్షుడిని కలవటం మీద చర్చ జరుగుతూ ఉంది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్రణబ్ ముఖర్జీ అపాయింట్మెంట్ అప్పుడు కూడా వ్యాఖ్య చేశారు, దీని మీద ఒక ఆలోచన జరగాల్సిన అవసరం ఉంది, ఎట్లా భవిష్యత్తులో ఎటువంటి సంకేతాలు ఇస్తాయని వ్యాఖ్య చేశారు. ప్రధాని కలవటం మీద మరి పార్టీ చంద్రబాబు నాయుడు గారు లేరు కానీ మిగతా నాయకులు అయితే రియాక్ట్ అయ్యారు, దురదృష్టకరం అంటూ. సరే కలిశారు, కలిశారు, ఏ ఎజెండాతో కలిశారు అది ముఖ్యం. చెప్తున్నారు హోదా ఇస్తే రాష్ట్ర అభివృద్ధి చెందుతున్నారు, ఆయన ఒక పుస్తకం ఇచ్చారు, ఒక పుస్తకం ఇచ్చారు రాష్ట్రపతి కూని చేస్తున్నారని, మిర్చి రైతులను ఆదుకోవాలని, అగ్రిగోల్డ్ మీద విచారణ జరిపించాలని, ఇదంతా మేము హితపత్రం ఇచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బయట ఆయన లెటర్ అందరికి సెపరేట్ అయింది, 4 పేజీలు 4.5 పేజీలు ఉంది దాంట్లో. ఆ లెటర్ ఇచ్చే ప్రస్తుతం కోసమే వెళ్ళక్కర్లా, లెటర్ ఉంది ఎవరితో ఎంపీలతో పంపిస్తూ ఇజన్ ఏంటి. ఆయన దాదాపు ఆయన వ్యవహారం సైజు చూస్తుంటే ఆయన క్లూలెస్ అనిపిస్తుంది, ఏం చేయాలి, పార్టీ రోజు రోజుకు ఉన్న వాళ్ళు పోతున్నారు, పార్టీ బలహీన పడుతుందన్న సంకేతాలు వస్తున్నాయి. అలాగే అనేక సంవత్సరాలు సర్వే జరిపించారు, సర్వేలో కూడా అంత ఉత్సాహకరమైన ఫలితాలు రాలా, ఏం చేయాలి. మొన్న అక్కడ రైతులకు ఏదో చేయాలని 2 రోజులు నిరాదీక్ష ఇస్తారు, అంత యాంత్రికంగా చేస్తారే తప్ప మనసు పెట్టి అయినా ఈ పార్టీని బాగా డెవలప్ చేయాలి, వచ్చి ఇంకా 2 ఏళ్లలో దీన్ని తెలుగుదేశాన్ని ధీటుగా తీర్చిదిద్దాలి, ప్రజలు కొత్త వర్గాలను ఆకర్షించాలి, ఈ పార్టీ కొత్త ఇమేజ్ క్రియేట్ చేయాలి అన్న భావన ఆయన కొన్నట్లేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి మాత్రం ఒక భావన ఉంటది, బీజేపీ ఇక్కడ తెలుగుదేశం ఉన్నంతసేపు, తెలుగుదేశం మిత్రపక్షంగా ఉన్నంతసేపు బీజేపీ అసలు పెరగలేదు. బీజేపీ అంటే కాంగ్రెస్ పట్ల ఎంత వ్యతిరేకత ఉందో, ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందో తెలుగు ప్రజలందరికీ బీజేపీ పట్ల అంతకన్నా ఎక్కువ తీవ్రమైన వ్యతిరేకత ఉంది. రాష్ట్రాన్ని విభజించింది వీళ్ళు వాళ్ళు కలిసేది, అందువల్ల బీజేపీ ఇక్కడ ఎదుగుతున్న సమస్య లేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి పట్టుకుని మనం ఎదగొచ్చేమో అన్న ఆశ వాళ్ళ కొంతమంది ఉంటే ఉండొచ్చు, అది ఇక్కడ ఎదగలేము. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశాన్ని పట్టుకొని ఎదగలేమంటే వైసీపీని పట్టుకొని ఎదుగుతాం. వైసీపీని పట్టుకుంటే వాళ్ళు ఎక్కువ సీట్లు ఇస్తారు, ఎక్కువ మనం ఎక్కువ తోట పోటీ చేసి పొత్తుల వరకు వెళ్ళిపోయారు. అంటే పొత్తులు అంటే మరి వాళ్ళని పట్టుకోవటం అంటే అంతే కదా, పొత్తు పెట్టుకుని వచ్చి ఎన్నికలు తెలుగుదేశాన్ని కాదని వాళ్ళతో స్నేహం చేసుకుంటే ఎక్కువ సీట్లు బీజేపీ ఎట్లా ఆలోచిస్తుందని మీరు అనుకుంటారా? ఇవాళ ఉన్న రాజకీయ ఆలోచించదని నేను అనుకోను, ఆలోచిస్తా. ప్రతి రాజకీయ పార్టీ కూడా మన అడ్రస్ లేకుండా కూర్చోవడం కోసం వాళ్ళు నిరంతరం శ్రమ పడరు. మనం తెలుగుదేశంతో ఉంటే ఇంతే మనం లిమిట్ అయిపోతాం, అందువల్ల వాళ్ళతోనో ఇంకోళ్ళతో చేస్తే మనం సొంతంగా ఎదిగే అవకాశం వస్తుంది అని ఇప్పుడు ప్రతి చోట సొంతంగా ఎదగాలని అమిత్ షా చెప్తున్నాడు కదా, సొంతంగా ఎదగాల్సిందే మనం అని. అలాగే సొంతంగా ఎదుగుతాయి వాళ్ళు కొంతమంది అన్నట్టుగా బీజేపీ డబుల్ గేమ్ అనేటువంటి కొంతమంది వ్యాఖ్యలు చేశారు. మీరు డబుల్ గేమ్ స్ట్రైట్ గేమే, స్ట్రైటే డబుల్ గేమ్ ఏమీ లేదు, వాళ్ళు స్ట్రైట్ గా మేము ఎదగాలి, మేము బలం లేని ప్రతి చోట కూడా మేము ఎదుగుతాం, మా అన్ని చోట్ల కూడా రూల్స్ పెంచుకుంటాం అని అమిత్ షా చెబుతున్నాడు. ఇక్కడ ఇందాక శ్రీధర్ రెడ్డి కూడా చెప్పారు, బూత్ వైజ్ కమిటీలు అన్ని చోట్ల కూడా బూత్ వైజ్ కమిటీలు వేస్తాం, ఆ కమిటీలతో మీటింగ్లు పెడతాం, ఆ ప్రజలందరూ తీసుకొస్తాం. అందువల్ల ప్రతి కన్స్టిట్యున్సీలో కూడా అంటే కుప్పలో కూడా బూత్ వైజ్ కమిటీ పెడతారు వీళ్ళు బీజేపీ వాళ్ళు పెట్టి, అందువల్ల బూత్ వైజ్ కమిటీలు పెట్టి వాళ్ళందరినీ కూడా పార్టీ పరంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. దానికి ఎంత దిగజాతకైనా వాళ్ళు సిద్ధపడతారు, కానీ వాళ్ళ ప్రజలు క్షమించే స్థితిలో లేరు. బీజేపీ అంటే తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రజల్లో,
తెలుగు ప్రజల్లో బీజేపీతో కలవకూడదు, బీజేపీతో ఉంటది, ఇద్దరు మిత్రులక్షణం ఉన్నాం కాబట్టి వన్ సైడ్ గా చేసుకోవద్దు ఏది కూడా. బీజేపీతో కలవకూడదు, బీజేపీతో కలవకోకుండా, బీజేపీతో కలవకోకుండా ఇక్కడ స్థానిక సంస్థలు కానీ మున్సిపాలిటీలో కానీ అన్ని చోట్ల తెలుగుదేశం పోటీ చేస్తారు. లోకల్ ఒక సర్పంచ్ గెలవాలా, తర్వాత బీజేపీ తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తే వాళ్ళు సరే బలం పొందుకున్నారు, తెలుగుదేశం ఒక బలం పొందుకున్నారు తప్ప. అందువల్ల మీరు అనుకుంటున్నారా ఈ కేసుల విషయంలో వీటిలో మోడీ సహకరిస్తున్నారు జగన్ కని చేసినటువంటి ఆరోపణ? సామాన్యంగా మోడీ కాదు, ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరిని ఇతను అడగడం నా కేసు జరిగిందని, అది అవమానం. అసలు ప్రధానమంత్రి చేయగలిగింది కూడా ఏమి లేదు, అడిగి నేను చేద్దామన్నా కానీ మరి అతను సీబీఐ మరి ఇంకేం జరుగుతుంది? కేసుల గురించి ఈయన మాట్లాడే పరిస్థితి లేదంటున్నారు, మోడీ అటువంటి విషయంలో మాట్లాడే పరిస్థితి లేదన్నప్పుడు ఈ టీడీపీ చేస్తున్న ఈ ఆరోపణలు మరి ఇప్పుడు ఏదైనా సరే రాజకీయాల్లో కానీ వ్యక్తిగత విషయాల్లో కానీ పర్సనల్ రిలేషన్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. మనం ఒక పర్సనల్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ప్రైమ్ మినిస్టర్ తో, వాళ్ళకే మనకు విరోధం లేదు, మన మిత్రపక్షం అన్న భావన. నరసింహరావు గారు చేస్తున్నారైతే ఉండకపోవచ్చు ఆ స్థాయిలో మాట్లాడే, కానీ ఒక రిలేషన్ కనుక కొంచెం డెవలప్ అయితే దాని ప్రభావం కాదండి. మొన్ననే మీరు ఒక జీవో చూసింటారు, అశోక్ రెడ్డి అనే శాసనసభ్యుడి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం దాని మీద కేసు బుక్ చేశారు 3 సెక్షన్ల మీద. తర్వాత నిన్న కాక మొన్న దాన్ని విత్డ్రా చేశారు. ఇటువంటి అప్రజాస్వామిక పరిస్థితి ఢిల్లీలో ఉంటుందని, మోడీ గారి దగ్గర ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నా. తర్వాత రామ్మోహన్ రావు గారు చెప్తారు ఆర్థిక నేరగాళ్ళు ఆర్థిక నేరగాళ్ళని. అయ్యా ఇప్పటి వరకు ఏ కోర్టు కూడా నిర్ధారించాల, సిబిఐ తర్వాత ఈ ఈడీలు ఇవన్నీ కూడా ప్రభుత్వ వ్యవస్థలు, వాళ్ళ మీదే వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళాం. కోర్టు నిర్ధారించుకోకుండా మీరు ఆ విధంగా మాట్లాడతాం, మీకు అసలు మీరు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారో, అంత స్థాయి దిగజారి ఎందుకు మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నిర్ధారించిందా కాదు, సుప్రీం కోర్టు దాకా ఉంది, నేను చెప్తున్నా కదా మీరు అశోక్ రెడ్డి అనే శాసనసభ్యుడి మీద కేసు పెట్టి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశాడని మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు. ఇది కూడా అటువంటి రాజకీయ కేసు కావచ్చు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెట్టి ఉండొచ్చు. సో ఏదైనా సరే కోర్టులు తెలుస్తాయి. కాబట్టి మీరు మాట మాటికి ఆ విధంగా మాట్లాడి కేవలం మీ మీ భయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసం వెళ్ళిపుచ్చుకుంటే ఇంకోటి కాదని చెప్పి చెప్తారు. తర్వాత ఆర్థిక నేరగాడు ప్రైమ్ మినిస్టర్ గారు ఎట్లా అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పి అడుగుతున్నారు, కానీ వైఎస్ఆర్ సిపి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో సపోర్ట్ ఇస్తే మాత్రం మేము ఆహ్వానిస్తామని చెప్తున్నారు రామ్మోహన్ రావు గారు. ఇది ఎట్లా సాధ్యం? అసలు మీకు ఒక స్టాండ్ గాని ఒక అభిప్రాయం గానీ ఉందా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ద్వేషించడం తప్పితే, లేదా వ్యక్తిగతంగా ఆయన క్యారెక్టర్ ను అసాసినేషన్ చేయడం తప్పితే ఇంకోటి లేదు. వీళ్ళకి దమ్ము లేదు, ప్రజల్ని మన్నల్ని పొంది ఇప్పుడు ఇందాక అన్నారు బీజేపీ మొత్తం ఇదైపోయిందని. బీజేపీ టీడీపీ కలిసిండి ప్రజల్లో ఎట్లా ఏ విధంగా ఇది మన్నన పొందుతారు ప్రజలు మన్నన? టీడీపీ బీజేపీ కూడా భ్రష్టు పట్టిపోయిండొచ్చు, కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన దాన్ని దేనికోసం కలిసారో దానికి చూడండి. కానీ ఇంకా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడేదేంటి, భయం భయం. ఎక్కడ మమ్మల్ని వదిలేస్తారో, మమ్మల్ని వదిలేస్తే మరీ గాలి కొట్టుకుపోతాం, కనీసం మోడీ గారి పేరు మీద మళ్ళీ ఏదో 1-2 సీట్లు సంపాదించుకుందామని ఆదుర్దా తప్పితే ఇంకోటి లేదు. నరసింహరావు గారు మాట అన్నారు భవిష్యత్తులో బీజేపీ వైసీపీ దగ్గరే అవకాశం ఉందా అనేటువంటి కోణం, ఆ కోణం ఏముందా? ఇందాక మాట అన్నారు సెక్యులర్ పేరుతోటి ముస్లింస్ క్రిస్టియన్స్ అందరూ కూడా ఓట్లేసారు వైసీపీకి, ఆ యొక్క తీర్పుని కాలదనే విధంగా మోడీ దగ్గరికి ఎట్లా చెప్పారు? ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పారు ముస్లింస్ ట్రైబ్స్ క్రిస్టియన్స్ అందరూ కూడా మాకు ఓట్లేశారని. అంటే అదే కారణంతో మీ కేబినెట్ లో కనీసం ఒక ముస్లిం మంత్రి కానీ ఒక ట్రైబల్స్ సంబంధించిన షెడ్యూల్ తరగతులకు సంబంధించిన మంత్రి కానీ లేకుండా చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. అదే కారణమా? ఎప్పుడన్నా మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కేబినెట్ లో మైనారిటీ మినిస్టర్ కానీ లేకపోతే ట్రైబల్స్ కి సంబంధించిన మినిస్టర్ కానీ లేకోకుండా కేబినెట్ ఉందా? అంటే మీరు అంత విధంగా కులతత్వంతో లేకపోతే ఒక పేద వర్గాల మీద వ్యతిరేక భావంతో పనిచేసేవాళ్ళు మీరు, మాకు అటువంటిది ఏమి లేదు. మేము బీజేపీ వైపు నుంచి మాట్లాడుతున్నాను, బీజేపీకి ఆలోచిస్తుంది ఏమో రకరకాల ఇష్యూస్. నాకు సమయం ఇవ్వాలి, ఎందుకంటే పార్థసారథి గారు స్థాయి దిగజారటమే కాదు ఎంత డొలతనం ఉందో అర్థమవుతుంది. ఎందుకంటే
నేను చెప్పిన ప్రశ్న, నేను వేసిన ప్రశ్న సమాధానం చెప్పడం డబ్బు లేక 2014 లో మ్యాండేట్ మీరు దేనికి ఇచ్చారు? 67 మంది శాసనసభ్యులు, 9 మంది పార్లమెంట్ సభ్యులు మోడీ కాదని మీరు చేసిన ప్రచారానికి అవునా కాదా? ఈవేళ మీరు ఏం చెప్తారు? ఒకటి, ప్రత్యేక హోదా గురించి మీరు ఏం చెప్పారు? అక్కడ ఏం చెప్పారు అంటే అది ఇస్తేనే మేము వేస్తా ఉన్నారా లేదా, అది క్లారిటీ చెప్పండి. ఎందుకు ఉంచారు ప్రధానమంత్రి? మూడు, నాలుగోది, ఈవేళ ఆయన ఇష్టం వచ్చినట్టు మారుతా ఉంటే మీ మీ దగ్గర శాసనసభ్యులు లేక, మీ నాయకుడి మీద క్రెడిబిలిటీ లేక, ఆర్థిక నేరగాడి దగ్గర మేము ఉంటామని ఆలోచిస్తుంటే, పార్టీ రేపే మాపో మూసేసే పరిస్థితుందని అభద్రత ఆళ్లుంటే, రేపు జైలుకి వెళ్ళిపోతే ఏమైపోతామని శాసనసభ్యులు వాళ్ళు బాధపడుతూ ఉంటే, ఈ ఈడీ కనుక నిన్న 2500 కోట్లు పెన్నార సిమెంట్ ఏదైతే ఉందో దాని మీద వస్తుంటే, ఈ జైలుకి వెళ్తారేమో అని వాళ్ళు దిగాలుగా ఉండి వాళ్ళు దిగులు పడుతూ ఉంటే, అవన్నీ వదిలేసి మాకు 5 మ్యాండేట్ ఇస్తే నరేంద్ర మోడీ బాబు జోడీని ఎవడు విడతీయలేరు. ఒకటి, నెంబర్ వన్, విడదీయాలని ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారు? ప్రయత్నం చేసే భాగంగానే ఏంటి కావాలా? మేము విడిపోవాలి, వీళ్ళు దూరాలు కేసు బయటపడాలి. మేమేంటి, మేము ఉండి రాష్ట్ర అభివృద్ధి చేసుకోవాలా, ప్రజలకి ప్రజా సమస్యలు తీర్చాలి, ఎంతో కొంత 3 బేబీని మేము గాడిలో పెట్టాలని మేము ప్రయత్నం చేస్తా ఉంటే ఇవన్నీ వదిలేసారు. అక్కడికి వెళ్ళి ఏంటంటే పుస్తకం ఇస్తారా? ఏంటంటే మీరు ఇచ్చే పుస్తకం 3 మీరు ఏం చేశారు? మేము 3 నుంచి వాగుతున్నారు, చెప్తున్నారు, చెప్పింది చెప్పారు, మేము రాజా కరప్షన్ బుక్ చేసి సహా ఇచ్చాము. వాళ్ళకి నైతిక హక్కు లేదు, ఎందుకంటే మీకు ప్రజలు ఇచ్చిన తీర్పు, చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి యొక్క జోడీకి వ్యతిరేకంగా మీరు వెళ్ళారు, ఆ వచ్చిన తీర్పుతో వచ్చిన స్థానాల్ని ఆ పార్టీకి అనుకూలంగా మీరు ఎందుకు ప్రశ్న అడిగారు ఆయన? ఒక విషయం వినండి రామ్మోహన్ రావు గారు, మైనార్టీస్ మేము షరీఫ్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి పదవి గుర్తించాము, ఎస్టీస్ మంత్రి పదవికి పనికిరారు, మంత్రి పదవికి పనికిరారు. దీంట్లో కూడా అర్థం ఏముంది? నాకు అర్థం చెప్పేది ఏంటి సార్, ఇప్పుడు వారు ఏమన్నారంటే ఇందాక ఎన్నికలు 2014 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడి ఈ రోజు ఎందుకు కలుస్తున్నారని అన్నారు, నెంబర్ వన్. తర్వాత దానికి సమాధానం ఏంటంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పదవి రాజ్యాంగ పదవులకు అర్హుడు కాదు, తీసేసేయండి అని చెప్పి చెప్పిన వ్యక్తి, నేను బీజేపీతో కలిసి తప్పు చేశానని చెంపలేసుకున్న వ్యక్తి, నా జీవితంలో మళ్ళీ బీజేపీ ఎన్నికల్లో తీర్పు 2019 మధ్యలో ఈ 5 సంబంధించి నెంబర్ టూ. తర్వాత మేము ఈ రోజు ఏమి బీజేపీతో మేము జత కట్టేసి మేము దాంతో కలుస్తున్నామని బీజేపీ వాళ్ళు చెప్పలా, మేము చెప్పలా, మీకు బాబు మోడీ జోడీ అర్థమైపోతుంది, మీ నాయకుడు ఎంత కంగారు పడిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఇంకోటి రాష్ట్రపతి ఎవరైతే గెలిచారో వాళ్ళకే ఓటు వేయాలని అన్నారు జగన్. అది బాగుపెట్టుకోండి, అంటే ప్రజాస్వామ్యంలో గెలిచే వాళ్ళతో అంటే మీరు ఓడిపోతున్నారు కాబట్టి మోడీ చెప్పేది ఏంటి సార్? బాబు మోడీ జోడీని విడదీస్తానికి మీరు ప్రయత్నం చేస్తా ఉంటున్నారు, అంటే బాబు మోడీ జోడీ అంత బలహీనమైంది అని చెప్పేసి మీరు భావిస్తా ఉన్నారా? ఆ జోడీలో ఏమైనా తేడాలు వచ్చాయని చెప్పేసి మీరు గుర్తించారా? మోడీ గారు బాబుని తీసేస్తున్నారు అనుకున్నారా? మీకెందుకు బాధ? మీరు అనాల్సింది ఏంటి, ఎవరు వచ్చినా కూడా మా జోడీని ఏమి చేయలేదని చెప్పి చెప్పండి ధైర్యంగా. అంతేకాని మీరు ఎందుకు అంత కంగారు పడతారు? తర్వాత మేము చెప్పింది ఏంటి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఉన్నతమైన రాజ్యాంగ పోస్ట్, అది దాంట్లో అనవసరంగా మనం విభేదాలతో గెలిచే పూర్తి అవకాశం ఉందంటే మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఒక ఔన్నత్యం వస్తుందని చెప్పేసి చెప్పారు. దానికోసం మేము సపోర్ట్ చేస్తామన్నాము, దానికి మీరు ఎన్నో చిరవలు పొలవలు కలిగిస్తామేంటి? ఇంకా బీజేపీకి సపోర్ట్ అంటారా?
ప్రజలకి ఏది మంచి జరిగినా కూడా మేము సపోర్ట్ చేస్తామని స్పష్టంగా చెప్పారు. మీరు చదవండి, వినండి. మీరు అంతేగాని దాన్ని ఏదో బీజేపీతో కలిసిపోయారు, రేపు ఎన్నికల టికెట్ల కోసం వెళ్ళారు, లేదా టికెట్లు షేరింగ్ కోసం వెళ్ళారని భయపడతారు. ఎందుకంటే మీరు విజయాలు అడుగుకుంటారు ఎందుకు మీరు? ఓకే ఓకే సార్, సరే గారు ఒక అంశం ఇక్కడ బీజేపీ వైసీపీ దగ్గర అవుతాయా లేదా సరైన జరుగుతాయి, బట్ ఇక్కడ టీడీపీ నుంచి ప్రధానంగా వస్తుంది అంటే కేసుల విషయంలో ఏదన్నా జరుగుతుందేమో అనేటువంటి ఒక ఆలోచన టీడీపీలో కనిపిస్తున్నట్టుగా ఉంది. వాళ్ళు నిన్న మాట్లాడిన మాటలు బట్టి ఏంటంటే ఏదైనా ప్రభావితం జరుగుతుందేమోని, అట్లా ప్రభావితం చేసేటువంటి పరిస్థితులు ఎలా బీజేపీ ఉందా? ప్రధానమంత్రి గారు అన్నారు బహుశా ఈయన మాట అడిగే ధైర్యం ఉండదు, అట్లానే మోడీ కూడా దాన్ని అడిగే అవకాశం ఉండదని, కానీ ఒక కార్డియల్ రిలేషన్ డెవలప్ అయిన తర్వాత దాని ప్రభావం ఉంటుందేమో. ఒక నిమిషం సార్ గారు, ప్లీజ్ ప్లీజ్ విజయ్ గారు, శ్రీధర్ గారు, ఒక నిమిషం సార్, లాస్ట్ లాస్ట్ ఒక నిమిషం. ఏమండి, ఏ కేసులైనా సరే సుప్రీంకోర్టు జడ్జిలు హైకోర్టు జడ్జిలు తెలుస్తారా, లేకపోతే రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేకపోతే కేంద్రంలో ప్రధానమంత్రి గారు తెలుస్తారా? ప్రధానమంత్రి చెప్తే కేసులు అదే భావంతో ఉంటే బీజేపీ వచ్చినా కూడా ఇష్యూ బేస్డ్ తప్ప. లాలూ ప్రసాద్ యాదవ్ ఇష్యూ పాత ఇష్యూ, 37 కోట్లు హైకోర్టు ఏమన్నది, సుప్రీంకోర్టు ఫైనల్లీ ఆర్కే రానా ఉన్న ఎంపీకి అన్ని కేసులో బుక్ చేసి లాలూ ప్రసాద్ హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా మీద కేసు నడుస్తుంది. హిమాచల్ ప్రదేశ్ లో కర్ణాటకలో పాత సీఎంలు ధరమ్సింగ్ అట్లనే మన దేవగౌడ అబ్బాయి కుమారస్వామి వాళ్ళ మీద కేసులు ఓపెనయని, పశ్చిమ బెంగాల్లో నారద స్కామ్ మీద జరుగుతుంది, ఇట్లా ఎక్కడ చూసినా కూడా అపోజిషన్స్ మీద రకరకాల కేసెస్ మీరు అన్నట్టుగా ఉన్న కేసులే ఒక్కసారిగా పైకి కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యం చూసినప్పుడు బీజేపీ ఏమన్నా కొద్దిగా కాంగ్రెస్ తొక్కి పెట్టింది కాబట్టి ఈ రోజు ఎవరు సుప్రీంకోర్టులో ఆ విధంగా ఎలా ఉంటారు అని చెప్పి రీఓపెన్ చేశారు, క్రిమినల్ ఆఫెన్స్ యాడ్ చేయండి అని చెప్పారు. అక్కడ క్లియర్ కట్ మీ దగ్గరకు వస్తే అరవింద్ కేజ్రీవాల్ మీద ఏదో కపిల్ మిశ్రా వేసింది, ఆయన కేబినెట్ మినిస్టర్ వేశాడు ఆ ఇష్యూ, అది సిబిఐకి వెళ్ళింది, ఈడీకి వెళ్తున్నారు. సో ఏదేమైనా కూడా ఇష్యూస్ ఏవైతే పాత పద్ధతిలో తొక్కి పెట్టారు, మేము ఫ్రీడమ్ ఇచ్చాం కాబట్టి యాక్షన్ జరుగుతున్నది. ఏదేమైనా కూడా మనం కోరుకునేది ఏంటంటే ఓట్ బ్యాంక్ కన్ఫర్మ్ కాదు, మేము బీజేపీ ఎదగాలనుకుంటున్నాం, రేపు పొద్దున్న టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా వస్తుంది, జగన్ గారి ఓట్ బ్యాంక్ కూడా రావడానికి మేము కోరుకుంటున్నాం, అంతే తప్ప అదేమీ శాశ్వతం కాదు. ఇప్పుడు ఎందుకు కొత్త పార్టీలు ఎలాగ వస్తాయి, ఇన్నాళ్ళు కాంగ్రెస్ ఉన్నప్పుడు బీజేపీ ప్రైమ్ మినిస్టర్ ఎలాగ అయ్యారు, అంటే ఆ ఓట్ బ్యాంక్ అయింది కాదు. మన రామ్మోహన్ రావు గారు ఏమంటున్నారంటే మోడీ గారి దగ్గరికి వెళ్లి కేసులు కొట్టించేసుకుంటానికో లేదా కేసు నుంచి బయటపడతానికో, మోడీ గారు కేసులు నుంచి, ఒక నిమిషం వినండి సార్, విన్న తర్వాత చెప్పండి, మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు కేసులన్నీ తీయగలితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ గారు కలిసి జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టించారని చెప్పేసి మేము ప్రజలు భావించవచ్చా? ప్రధానమంత్రులు గతంలో ఆరోపణ ఉంది కదా సోనియా గాంధీ, కాబట్టి దాన్ని అంటే ఇంకా ఆయన కాంగ్రెస్ పార్టీ తల్లి కాంగ్రెసా పిల్ల కాంగ్రెస్, అసలు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి రాజశేఖర రెడ్డి జలయజ్ఞం చేసి ధనయజ్ఞం చేశారని ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా వచ్చేస్తే దాని సమాధానం చెప్పడం చేత కాక, ఎన్నికల ముందు నేను ఇందాక ఒక ప్రశ్న వేశా, మీరు ఎన్నికల ముందు బీజేపీని మతతత్వ పార్టీ అన్నారా లేదా, మోడీని తిట్టారా లేదా, అంటే అవన్నీ వదిలేసి చంద్రబాబు నాయుడు చెప్పారు అంటే వీళ్ళకి ఏమి చెప్ప సమాధానం చెప్పడం చేత కాక, ఈవేళ ప్రధానమంత్రిని రహస్యంగా ఎందుకు ఉంచారని సమాధానం చెప్పాలి. రైతుల గురించి ఈళ్ళ మాట్లాడేది, రైతు సమస్యల గురించి ఈళ్ళ మాట్లాడేది, 13,000 మంది ఉన్నాడు అది వదిలేసి అదేవిధంగా అక్కడ పోయి ఇచ్చి కాదు రాజా కర్షణ బుక్ చేసిన ఛాలెంజ్ చేసాం మేము, ప్రూఫ్ తో సహాయం మా దగ్గర దమ్ము ఉంది సత్తా ఉంది, మీకు చేతగాక 3 సంవత్సరాలు ప్రజలు లేక అభివృద్ధి కట్టుబడుతున్నారు కాబట్టి ప్రజల్లో నిస్సహాయత ఉంది కాబట్టి రేపు ఏమి ఉండదు కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా పార్టీ ఉండదు కాబట్టి ఏం చేయాలి అర్థం కాక మీరు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే ప్రజలు తెలియ తక్కువ కాదు మేము కంగారు పడుతున్నామా, మాకెందుకంటే కంగారు
ఈ ఆలోచన ఉందా ఈ కేసుల విషయంలో ఏమన్నా కేంద్రం ఉదాసీనంగా ఉంది అనేటువంటి భావన ఒకటి ప్రజలు ఇప్పుడు నేను కాదు తెలుగుదేశం అభియోగం కాదు ప్రజలు నిన్నటి ఏం జరుగుతుంది అంటే ఎస్ సిబిఐ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది సిబిఐకి ఏదైతే ఉందో జ్యుడిషియరీ కాదు ఇది ఉంది నిజంగా విజయమలే గాని మోడీ గారు గాని కేంద్ర ప్రభుత్వం గాని బీజేపీ గాని కొంత ఉదాసీనంగా వ్యవహరిస్తుందనే భావన టీడీపీలో ఉందా టీడీపీ అంటే నేను అదే చెప్తున్నా స్పష్టంగా చెప్తున్నా నేను నిన్న ప్రధానమంత్రి కలయికలో రహస్యంగా ఉండటంలో సిబిఐని గాని కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సోనియా గాంధీ గారు కక్షగట్టి చేశారనే ఆరోపణ ఇప్పటికి కూడా పదే పదే చేస్తా ఉండ వైసీపీ చేస్తా ఉంది కాబట్టి ప్రధానమంత్రుల్లో పైన పెత్తనం చేసేవాళ్ళు కక్ష కడితే వాళ్ళకి అనుకూలంగా జరుగుతున్నటువంటి ఫలితాలే కాబట్టి ఇప్పుడు మోడీని కలిస్తే ఏమైనా కేసులు ఏమైనా పోతాయేమని కొంతమంది ప్రజలు అనుకున్నారు రాజకీయ లబ్ధి రాజకీయ లబ్ధి పొందడం కోసం రకరకాల అబద్ధాలు ఆడతారు. సో అంతకుముందు జరిగింది ఏంటి, ఒక ఎవరో లెటర్ రాశారు హైకోర్టుకి, హైకోర్టు ఆదేశం ఇచ్చింది సిబిఐని వెంటనే ఎంక్వైరీ చేయమని. హైకోర్టు ఆదేశం మీద సిబిఐ ఎంక్వైరీ జరిగింది. అంటే సోనియా గాంధీ పాత్ర లేదంటారా? సోనియా గాంధీ పాత్ర ఎలా, అసలు సోనియా గాంధీ పాత్ర ఎలా ఉంటుంది అండి దాంట్లో? హైకోర్టుకి హైకోర్టుకి చెప్పింది అంటారా? హైకోర్టు జడ్జి అందరూ ఆదేశించింది అంటారా సోనియా గాంధీ? అసలు ఇస్ ఇట్ పాసిబుల్? ప్రస్తావన వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు రామన్న గారు ఏమంటే సిబిఐ కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉంది, విచారణని ప్రభావితం చేస్తుంది, సిబిఐని చేతుల్లో పెట్టుకుంటారు ప్రభుత్వాలు అని చెప్పాలి. అట్లా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు సిబిఐని ప్రభావితం చేస్తుండొచ్చు, ఇప్పుడు మోడీ గారు బీజేపీ సిబిఐ అసలు చెప్పేది వినిపించుకోరా? అసలు నేను చెప్పలేవరా? ఇప్పుడు సిబిఐకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు 10 సార్లు అప్లై చేశారు, మీరు ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేయండి, ఇక్కడ ఈ నేరాలు జరిగింది అని ఆధారాలు సహా ఇచ్చారు. ఆధారాలు ఇస్తే వాళ్ళు పట్టించుకోరా? తర్వాత హైకోర్టు ఆదేశం ఇచ్చింది, హైకోర్టు ఆదేశం ఇస్తే శంకర్రావు రాసిన లెటర్ మీద కాంగ్రెస్ పార్టీ మంత్రి శంకర్రావు రాసిన లెటర్ మీద తప్ప ఇందులో సోనియా గాంధీ గారి ప్రమేయం ఉంటాయి? హైకోర్టుకి సోనియా గాంధీ ప్రమేయం ఉంది, హైకోర్టు జడ్జి సోనియా గాంధీ చెప్పింది కాబట్టి వినిపించుకున్నారు అంటే అంతకన్నా అడ్డగోలుగా మాట్లాడితే ఇంకోటి లేదు. హైకోర్టు ఆదేశం ఇచ్చింది, మాట ఇప్పుడు కూడా మోడీ గారితో అసలు అటువంటి సంభాషణ జరగకపోవచ్చు, అసలు సాధ్యం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళు అనేక ఆరోపణలు చేశారు. క్విడ్ ప్రో కో ఇంత ఇంత డబ్బులు తీసుకున్నారు, ఇన్ని చోట్ల వాళ్ళు పెట్టుబడులు పెట్టారని తప్పు. నేను ఎక్కడ అవినీతి పాల్పడలా, అక్రమాలు పాల్పడలా, ఎక్కడ అక్రమాలు పాల్పడని చెప్పండి అని ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కోర్టులో తప్ప ఏదో ఎవరు అనుకున్నట్టుగా నాయకులు అవి జరగవని చెప్తా ఉన్నారు ఆయన. బట్ జరుగుతున్న పరిణామాల్లో కరప్షన్ గురించి మీరు మోడీ గారు ఎట్లా చెప్తారు? మోడీ గారు సుప్రీంకోర్టు జడ్జికి చెప్తారా ఫోన్ చేసి జగన్ గారు కేసు కొట్టేసిండు అని? లేదా ఇప్పుడు కూడా జరగదని చెప్తున్నారు నరసింహరావు గారు. ఇటువంటి వ్యక్తుల మీద ప్రధానమంత్రులు ఈ కలయికని కేసులతో ఎట్లా ముడి పెడతారు మీరు? ఓకే ఓకే సార్ గారు, మీరు అన్నట్టుగా విషయంలో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. అది రామ కాదండి, డినై చేశారు నరసింహరావు సార్. జగన్ గారు యాంటీ బీజేపీ యాంటీ మోడీ వలన గెలిచారని కాదు, యాంటీ టీడీపీ వలన గెలిచారు. ఈ రోజు ఆయన పద్ధతి మార్చుకోవచ్చు, రేపు పొద్దున్న బీజేపీకి దగ్గర రావచ్చు. అదేవిధంగా జనసేన కూడా ఏదో యాంటీ బీజేపీ అంటే యాంటీ బీజేపీతో పాటు యాంటీ టీడీపీ కూడా ఉంది. పరిస్థితుల్లో ఏంటి నెక్స్ట్? ఏంటి మీరు ఈ ఇష్యూలో కేసులకు సంబంధించి లేదని మీరు అంటా ఉన్నారు, రాబోయే రోజుల్లో బీజేపీకి ఏమన్నా దగ్గర కావటం అంశాల వారీగా మద్దతు అనేటువంటి కాన్సెప్ట్ కనిపిస్తా ఉంది మీది, బట్ బేషరతు మద్దతు అనే మాట వచ్చింది. అసలు ఆ విషయం అప్రస్తుతం అండి, ఎన్నికలు ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఉన్నాయి. ఈ రోజు కలిసింది ఏదో రహస్యంగా కలిసామన్నారు ప్రధానమంత్రిని, ఎవరైనా రహస్యంగా కలవగలరండి? కాకపోతే మాకు రాత్రి పూట ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చింది, అది ప్రొద్దున్నే ప్రెస్ రిలీజ్ చేసి ప్రొద్దున్నే బయలుదేరి వెళ్ళారు. ఒకవేళ రాత్రి బయలుదేరి వెళ్ళినట్టయితే రహస్యంగా వెళ్ళారు అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు
మాట ఇందా ఫస్ట్ నుంచి ఆయన ఉలికి పడుతుంది టీడీపీ నేననే ఒకటి కేసుల విషయంలో ఏమన్నా అడుగుతా ప్రజల ఉదాసీనత మీరన్నా పార్టీ అనుకోవట్లేదు ప్రజలు అనుకుంటున్నారని ఆ ప్రజల్లో తెలుగుదేశం పార్టీ కూడా లేదా కాదనట్లా నేనేమంటానంటే ఒకటే ఇప్పుడు రహస్యమైన దానికి వారు చెప్పిన సమాధానానికి కూడా కొంత లేదు నేనేమంటానంటే ప్రధాన ఇప్పుడు నేనేం చేశాను చేశాను ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గానీ ఏదైనా అపాయింట్మెంట్ వస్తే వెంటనే ముందు కరెక్టేనండి వాళ్ళకి అవసరమైన ఇప్పుడు సిబిఐకి అలసత్వం ఉంది ఇందువల్ల ఉంది సిబిఐ యాక్చువల్ గా ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి పట్టుకోవడానికి స్థాపించబడిన సంస్థ స్పెషల్ క్రైమ్స్ వింగ్ అనేది ఒకటి ఉంది మనకు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి 14 మంది ఉన్నారు దాంట్లో ఫీచర్స్ వాళ్ళు అసలు వాళ్ళ వల్ల అవదు ఇది ఇంకా 15 ఏళ్ళు పెట్టినా కానీ ఆశ్చర్యం లేదు వాళ్ళు అసలు ఏం వెలిగితేలేరు అసలు వాళ్ళ వల్ల సంబంధం లేదని చెప్పి వైసీపీ చెప్తా ఉంది బట్ ఏం జరుగుతుందనేది చూద్దాం దాన్ని బట్టి పరిస్థితులు బట్టి తర్వాత ఒకసారి మరి దీని మీద చర్చ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పార్సార్థ గారు, శ్రీధర్ గారు, రామ్మోహన్ రావు గారు, సీనియర్స్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఈరోజు న్యూస్ క్యాన్, రేపు న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుద్దాం.